హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్. సో మనం క్రిప్టోలో చాలా టైప్స్ ఆఫ్ స్కామ్స్ చూస్తున్నాం. నేను ఈరోజు మీకు కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అవన్నిటి నుంచి కేర్ఫుల్గా ఎలా ఉండాలని. ఓన్లీ క్రిప్టోనే కాదు, వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లో అయినా ఇలాంటి స్కామ్స్ చాలా అయినాయి ఈ మధ్య. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకుంటే మనం చాలా మనీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాక కొంచెం లాస్ట్లో మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, ఏమనుకుంటున్నా అనేది కూడా చెప్పి వీల్ ఎండ్ దిస్ వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా స్కామ్స్. ఈ సోషల్ మీడియా స్కామ్స్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబే ఉంది, నా యూట్యూబ్ ఛానల్ కింద నా వీడియోస్ కింద సేమ్ మన డిపి, ఈ ఛానల్ డిపి పెట్టుకొని నేమ్ పెట్టుకొని చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు, మాకు మెసేజ్ చేయండి, మేము ఇంకా ట్రేడింగ్ టిప్స్ ఇస్తాము, నాలాగా రిప్రజెంట్ చేసే స్కామ్స్ అన్నమాట, నాలాగా మిమ్మల్ని ఈజ్ చేసే స్కామ్స్. వీటి నుంచి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా, మళ్ళీ ఒకసారి కేర్ఫుల్గా చెప్పాలి అని చెప్పేసి కంప్లీట్ వీడియో దానికోసమే చేస్తున్నా. ఏంటి అని అంటే, నేను ఎలాంటి కామెంట్స్ పెట్టను, నన్ను నాకు మెసేజ్ చేయమని టైప్ ఆఫ్ కామెంట్స్. నేను మీరు అడిగే క్వశ్చన్స్కి మాత్రమే రిప్లై ఇస్తా. ఏంటి నా వీడియోస్ కింద నాకు మెసేజ్ చేయండి, ఈ నెంబర్లు అయితే అస్సలే పెట్టను. టెలిగ్రామ్ నెంబర్స్ కానీ, వాట్సాప్ నెంబర్స్ కానీ, ఇన్స్టా నెంబర్స్ కానీ, ఇలాంటివి ఏవి పెట్టను. అలా పెట్టారు ఎవరైనా అంటే స్కామ్స్, వాళ్ళతో అస్సలు చాట్ చేయకండి. అక్కడ రిపోర్ట్ అనేది ఉంటుంది, ఆ కామెంట్ కింద రిపోర్ట్ అని కొట్టండి. ఆ కామెంట్ పక్కన ఆ కామెంట్ పోతుంది, వేరే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉంటారు. నాతో మాట్లాడాలంటే ఓన్లీ నేను నా వీడియో డిస్క్రిప్షన్స్ లో, ఇప్పుడు ఈ వీడియో ఉంది, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నేను నా సోషల్ మీడియా లింక్స్ పెడతా, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ. ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే అలా కూడా స్కామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సేమ్ నా ఫోటో నా పేరు, ఎంతసేపు చెప్పండి సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం. సో అలా కూడా చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫేక్ ప్రొఫైల్స్, సెకండ్ థింగ్ ఫేక్ ప్రొఫైల్స్, మన పేరుతోని లైక్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో, మనకేం తెలుసు ర్యాండమ్గా మనం చాలా పనులలో ఉంటాం, ఒక ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని ఫాలో అయ్యాడు లేకుంటే మీకు మెసేజ్ చేశాడని కొంతమంది ఆలోచించకుండా ఎగ్జైట్ అవుతారు. సో ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బిజీగా ఉన్న వాళ్ళు, వాళ్ళు ఫస్ట్ మెసేజ్ చేయరు, చేయాలని ఉన్నా కూడా. ఎందుకంటే స్కామ్స్టర్స్ కానీ బెనిఫిట్గా తీసుకుంటారు అని తెలుసు కాబట్టి. సో నేను ఎవరికి ఫస్ట్ మెసేజ్ చేయను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఓన్లీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నది మాత్రమే ఒరిజినల్, వేరే ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, అండ్ టెలిగ్రామ్ కూడా ఇలాంటి అకౌంట్ లేదు. సో సోషల్ మీడియా స్కామ్స్ ఇలాంటివి మిమ్మల్ని రీచ్ అవ్వడానికి మీకు మెయిల్ చేస్తారు, అంటే ఫేక్ లింక్స్తో మెయిల్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి మాల్వేర్ అంటే వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా కేర్ఫుల్గా ఉండండి. ఈ మధ్య జీమెయిల్ కొంచెం చెప్తుంది ఈ సస్పీషియస్గా ఉంది ఈ మెయిల్ అని, అలాంటివి లైక్ క్లోజ్ చేసేసేయండి. అలాంటి మెయిల్స్లో ఉండే లింక్స్ ఏమి ఓపెన్ చేయకుండా అవి అలాంటి మెయిల్స్ బ్లాక్ చేసి డిలీట్ చేసేసేయండి. సో ఇంకోటి, ర్యాండమ్గా మీ వాట్సాప్కి మెసేజ్ వస్తుంటాయి, మాతో చాట్ చేయండి, మాకు ఇట్లా ఇవి ఉన్నాయి లైక్ బిజినెస్ థింగ్స్ ఉన్నాయి, మీకు మేము టిప్స్ ఇస్తాం, ట్రిక్స్ చెప్తాము, మీరు ఇంకా ఆన్ చేయడానికి ట్రేడింగ్ ట్రిప్స్ చెప్తాము అని చెప్పేసి. ఇవే కాకుండా ఇంకోటి ఏంటంటే, మీ మనీ మాకు ఇవ్వండి, మీ మనీతో మేము ట్రేడింగ్ చేసి మీకు రిటర్న్స్ ఇస్తాము అని చెప్పేసి. ఇలాంటివి కూడా 99% స్కామ్సే ఉంటాయి. సో ఎప్పుడైనా మనల్ని మనీ అడిగారు లేకుంటే మన క్రిప్టో పంపమని అడిగారంటే అవి 100% స్కామ్సే ఉంటాయి. సో అలాంటి వాటి నుంచి కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకోటి, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ మనీ కట్టి జాయిన్ అవ్వండి, మీకు టిప్స్ ఇస్తాము, లేకపోతే మీ ట్రేడింగ్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు మీ బైనాన్స్ అకౌంట్ లేకుంటే ఇట్లాంటి మీ ఎక్స్చేంజ్ అకౌంట్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము లాగిన్ అయ్యి మీ బదులు మేము ట్రేడింగ్ చేస్తాము అని అంటారు. మీరేమనుకుంటారు, మా అకౌంట్ మా దగ్గరనే మా క్రిప్టో ఉంటాయి కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు లాగిన్ చేసి ఏం చేస్తారు, అందులో ఉండే క్రిప్టోని వాళ్ళు వేరే దగ్గర పంపించేసుకుంటారు. సో అందుకే ఎవరికి మీ ట్రేడింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్నిటికీ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఓన్లీ పాస్వర్డ్ పెట్టుకుంటారు, కానీ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఓటీపీ అడగడము, లేకుంటే గూగుల్ అథెంటికేటర్లో కోడ్ అడగడము, ఇట్లా మీ జీమెయిల్కి అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, మీ ఏ సోషల్ మీడియా వాట్సాప్ అయినా సరే, లేకుంటే ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్, బైనాన్స్లో అయితే కంపల్సరీ 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండాలి. అంటే ఒక మీరు లాగిన్ అయినప్పుడు ఒక ఓటీపీ మీ మొబైల్కి వస్తుంది, ఇంకొక ఓటీపీ ఈమెయిల్కి వస్తుంది. ఇలా ప్రతి దానిలో 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనకయ్యేదాకా మనకు తెలియవు, ఎక్కడో అవుతుంది మనకేమవుతుందిలే అని అనుకుంటాం, కానీ మనకయ్యి మనం లాస్ అయ్యేదాకా తెలియదు. అండ్ ఇంకోటి, మెటామాస్క్ కానీ, ట్రస్ట్ వాలెట్ కానీ, ఇలాంటి సీడ్ ప్రైసెస్ ఉంటాయి కదా మనకి, మెటామాస్క్ సీడ్ ప్రైస్, ట్రస్ట్ వాలెట్ సీడ్ ప్రైస్, ఇవి 99% చాలా మంది ఈమెయిల్లో పెట్టుకుంటారు లేకుంటే డ్రైవ్లో పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోకండి, ఎక్కడన్నా రాసి పెట్టుకోండి,
ఏంటి అలాంటిది. ఇప్పుడు మీరు హార్డ్వేర్ వాలెట్ కూడా సీట్ ప్రైస్ ఉంటుంది కొంతమంది, అది ఈమెయిల్ పట్టుకుంటుంది. ఇంకా ఇంకేం లాభం, ఆ హార్డ్వేర్ వాలెట్ అక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా స్కామ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా సరే ఆఫ్లైన్ లో బుక్ లో కానీ లేకుంటే ఇంకేదైనా అందులోనే కొన్ని కార్డ్స్ వస్తాయి, ఆ కార్డ్స్ లో కానీ రాసి పెట్టుకోండి. అలా అయితే మీకు ఒక సేఫ్టీ ఏంటి అని అంటే, ఆ సీట్ ప్రైస్ ఎంతవరకు అయితే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉండదో అంతవరకు దాన్ని ఎవరు ఏం చేయలేరు. మీ మెటమాస్ కానీ లేకపోతే మీ ట్రస్ట్ వాలెట్ లో కాయిన్స్ మీకు సేఫ్ గా ఉంటాయి. ఇలాంటి స్కామ్స్ ఉంటాయి. లేకపోతే ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఈ వెబ్సైట్స్ కనెక్ట్ చేయండి, ఫ్రీ మైనింగ్ చేయొచ్చు. కొన్ని యాప్స్ ఉంటాయి క్రిప్టో మైనింగ్ చేయొచ్చు ఫ్రీగా, మీకు ఫ్రీగా క్రిప్టో కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి ఈ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి, అవి కూడా 99% స్కామ్స్ ఉంటాయి. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి, ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఎందుకు ఇస్తారు? వాళ్ళు దాని ద్వారా మీ నుంచి ఏదన్నా స్కామ్ చేసే ఛాన్స్ ఉంటేనే మీకు ఫ్రీ ఇవ్వడానికి, స్టార్టింగ్ కొన్ని ఫ్రీగా ఇస్తున్నట్టు ట్రై చేస్తారు, మీకు మిమ్మల్ని నమ్మిస్తారు కొంచెం ఫ్రీగా వస్తాయని చెప్పేసి. మీరు ఇంత కడితే మీకు ఎవ్రీ వీక్ ఇంత ఇస్తాము, ఎవ్రీ మంత్ ఇంత ఇస్తాము అని చెప్తారు. అట్లాంటివి కూడా స్కామ్సే. ఏంటి మీరు ఏం చేయకుండా కూడా మీకు ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ వస్తాయి, కాయిన్స్ వస్తాయి లేకుంటే మనీ వస్తాయని చెప్తే. సో ఇంకా మనం ఇంకా ఏమన్నా స్కామ్స్ నేను మిస్ అయితే మీరు కామెంట్స్లలో చెప్పండి, సో వేరే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, సో వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు ఈ స్కామ్స్ అన్నిటి నుంచి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో స్కామ్స్ గురించి. ఇంకా మార్కెట్ గురించి చూస్తే, మార్కెట్ ఎట్లా ఉందంటే, నేను ఒకటి ఎప్పుడు నన్ను అడుగుతుంటారు మీ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినా సార్ మీరు ఎలా ఫాలో అవుతారు ఏం చేస్తారు, నేను మీకు ఈరోజు చెప్తా. నేను మామూలుగా ఏం చేస్తానంటే, మార్కెట్లో కండిషన్ అంటే సైకాలజీ మెంటాలిటీ ఎట్లుందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక 1 week లో మంచిగా పెరిగింది, ఒక 10-15% అన్ని కాయిన్స్ పెరిగినాయి, ఇంకొంచెం ఎక్కువ కూడా పెరిగినాయి. ఆటోమేటిక్ ఏమైందంటే ఫండింగ్ రేట్స్ అని ఉంటాయి, మనకు లైక్ గ్లాస్ నోట్ అని ఒకటి ఉంటుంది, అందులో ఫండింగ్ రేట్స్ ఉంటాయి. అంటే ఏ ఎక్స్చేంజ్ లో ఎంతమంది లాంగ్ ఓపెన్ చేస్తారు, అంటే పైకి వెళ్తుంది అనుకోని లాంగ్స్ ఓపెన్ చేశారు, ఎంతమంది డౌన్ వెళ్తుంది అనుకోని షార్ట్స్ ఓపెన్ చేశారు అని చెప్పేసి. ఇవి చూస్తే కొంచెం ఇలా పెరుగుతూనే చాలా మంది ఏంటంటే రిటైలర్స్ ఇంకా ఫుల్, అంటే వాళ్ళ దగ్గర ఒక 1 lakh rupees ఉన్నాయి, ఆ 1 lakh తో ట్రేడింగ్ చేసి 10 lakhs అర్న్ చేయాలని 5x 10x లెవరేజ్ తీసుకొని లాంగ్స్ ఓపెన్ చేస్తారు. సో ఎక్కువ మంది లాంగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ మనీ ఉండవు, ఆల్రెడీ ఉన్న మనీ అంతా లాంగ్ ఓపెన్ చేస్తారు. అది పైకి వెళ్తూ ఉంటే అది జీరో అవ్వకుండా ఉండాలంటే దానికి ఇంకా మార్జిన్ యాడ్ చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర మనీ ఉండవు. కానీ వేల్స్, పెద్ద పెద్ద వేల్స్ దగ్గర చాలా మనీ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు షార్ట్స్ ఎప్పుడైతే ఎక్కువ లాంగ్స్ ఓపెన్ చేసినాక ఆటోమేటిక్గా వాళ్ళు బెనిఫిట్ పొందడానికి కరెక్ట్ టైం చూసి షార్ట్స్ ఓపెన్ చేస్తారు. అంటే ఇంకా మార్కెట్ని చాలా కిందకి తీసుకురావడానికి షార్ట్స్ ఎక్కువ ఓపెన్ చేస్తారు. దీనివల్ల ఏమైతుంది, ఈ రిటైలర్స్ అందరు ఎవరైతే లాంగ్స్ ఓపెన్ చేశారో వాళ్ళు ఒకేసారి లాస్ అవుతారు, ఆ మనీ అంతా ఈ వేల్స్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు కండిషన్ అట్లనే కనబడుతుంది, ఎక్కువ లాంగ్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ ట్విట్టర్లో కూడా నేను ట్విట్టర్ ట్రెండ్స్ చూస్తా ఏమోంది అంటే, ఓకే ఎప్పుడైతే పీపుల్ ఎక్కువ మంది ట్వీట్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇంకా అయిపోయింది మార్కెట్ ఇక్కడ 25 అవుతుంది, 30 అవుతుంది అని చెప్పి, $30,000 అవుతుంది అని చెప్పేసి ట్వీట్ చేయడం స్టార్ట్ చేస్తారు, అది టైం ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కువ మంది లాంగ్స్ ఓపెన్ చేశారు, ఎక్కువ మంది బుల్లిష్ ఉన్నారు అని చెప్పేసి. దట్ ఈస్ ద టైం. మార్కెట్ ఎప్పుడు మనం అనుకున్నట్టు, రిటైలర్స్ అనుకున్నట్టు ఉండదు. ఎందుకంటే అట్లా ఉందనుకోండి అందరు రిచ్ అయిపోతారు, అందరు మనీ ఆన్ చేస్తారు, పేషెన్స్ తక్కువ ఉంటుంది మనకి. చాలా మంది మిస్ అయిపోయి ఉండుంటారు, నా వీడియో చూసే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అయ్యో మేం లైక్ ఏంటి అని అంటే అంటే కొనుక్కోలేదు, బై చేయలేదు, మిస్ అయిపోయినాం అనుకుని ఫోమోలో ఇప్పుడు బై చేసే వాళ్ళు ఉంటారు, అంటే పైకి వచ్చిన తర్వాత బై చేసే వాళ్ళు ఉంటారు. సో ఫోమో ఉంటే మాత్రం కేర్ఫుల్. ఇప్పుడు నేను బై చేయాలి బై చేద్దాం ఏం చెప్పాను, కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇంకా డౌన్ వెళ్తుంది మార్కెట్ ఇప్పుడు రైట్ నా. ఇప్పుడు ఏంటి అని అంటే ఎక్కువ లాంగ్స్ ఓపెన్ చేసినాక ఎక్కువ మంది రిటైలర్స్ స్పాట్ లో బై చేసినాక ఒకేసారి డౌన్ కి తీసుకొస్తారు, అప్పుడు రిటైలర్స్ అందరూ మళ్ళీ ఇప్పుడు బై చేసిన వాళ్ళు అది ఇంక ఎక్కువ కిందకి వెళ్ళిపోతుందని భయపడి అమ్మేయడం స్టార్ట్ చేస్తారు మళ్ళా. సో ఈ సైకిల్ అనేది ఎప్పుడు లాస్ట్ 10 years నుంచి రిపీట్ అవుతూనే ఉంది. ఏంటంటే రిటైలర్స్ చేతిలో నుంచి క్రిప్టో వేల్స్ చేతిలోకి వెళ్ళిపోవడం, వాళ్ళు ఇంకా ఇంకా రిచ్ అవ్వడం, బేర్ మార్కెట్ లో రిటైలర్స్ భయపడి బై చేయరు వేల్స్ బై చేస్తారు, బుల్ మార్కెట్ లో రిటైలర్స్ ఇంకా ఆశపడి ఎక్కువ కొంటారు, వేల్స్ సెల్ చేస్తారు, అలా వాళ్ళు రిచ్ అవుతూ ఉంటారు. సో ఇది అర్థం చేసుకుంటే మనం కూడా డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చు, మనం కూడా చాలా మనీ ఆన్ చేయొచ్చు. అండ్ రేపు ఈవినింగ్ ఒక రీల్ పెడతాను, మన యాప్ స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ లో స్కూగుల్ యాప్ లాంచ్ అయింది, కానీ డైరెక్ట్ అవ్వలేదు, మై ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా అయితే. నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను నిన్న, ఒకవేళ చూడకపోతే కమ్యూనిటీ పోస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఆ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఏంటి, మనం స్కూగుల్ ప్లే యాప్ స్టోర్ యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి క్రిప్టో కిడ్స్ తెలుగు.
ఎందుకు అని అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా ఇంకా రాబోతుంది. ఈ ఛానల్ నేను చాలా పెద్ద చేయబోతున్నా, ఈ కమ్యూనిటీని చాలా పెద్ద చేయబోతున్నా. సో యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ అండ్ యూ విల్ గెట్ మెనీ మెనీ బెనిఫిట్స్ ఇన్ కమింగ్ డేస్. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ లో కొలీగ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ కి రిలేటెడ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఎలా అనేది చూస్తుంటే ఈ ఛానల్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.